లోక్సభ ఉప ఎన్నికల నాటికి చంద్రబాబు గా ఉన్నారు వైసీపీపై బదులు తీర్చుకునే అవకాశం వచ్చిందని జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో జనం విసిగిపోయారని చెప్పారు తిరుపతిలో టీడీపీకే పట్టం కడతారని ఆశించారు కానీ చంద్రబాబు మేకపోతు గాంభీర్యం తిరుపతిలో అట్టర్ ఫ్లాప్ అయింది అయితే తిరుపతిలో వైసీపీ ఊహించింది కూడా వంద శాతం జరగలేదు బద్వేల్ ఉప ఎన్నిక విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించి అక్కడితో ఆ విషయాన్ని మర్చిపోగా సీఎం జగన్ కూడా ఎన్నికల షెడ్యూల్ కు ముందే అభ్యర్థిని ప్రకటించి ఎలక్షన్ మూడ్ క్రియేట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బద్వేల్ బైపోల్కి ఇన్ఛార్జిగా పెట్టారు మండలానికో ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించారు గతంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల విషయంలోనూ ఇదే జరిగినా ఈసారి మాత్రం జగన్ నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచి జాగ్రత్త పడడం విశేషం అంతేకాదు రెండు రోజులు కడప జిల్లా టూర్ ఫిక్స్ చేసుకున్నారు జగన్ ఈ టూర్కి బద్వేల్ బైపోల్కి నేరుగా సంబంధం ఉందని చెప్పలేం కానీ జిల్లాలోని కీలక నేతల్లో చురుకు పుట్టించేందుకే జగన్ ఈ పర్యటన ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది కరోనా కష్టకాలంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్ల శాతం పెరిగినా టీడీపీకి కూడా తన ఉనికి చాటుకోవడానికి అవకాశం దొరికింది టీడీపీ అభ్యర్థి పనబాకకు ముప్పై రెండు శాతం ఓట్లొచ్చాయి వైసీపీ నాలుగు లక్షల పైచెరుకు మెజారిటీ ఆశించింది కానీ అది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల దగ్గర ఆగిపోయింది దీంతో బద్వేర్ విషయంలో ఉదాసీనత కూడదని నాయకులకు వార్నింగ్ ఇచ్చారు జగన్ భారీ మెజారిటీ రావాలని వైసీపీ ఓట్ల శాతం పెరగడంతో పాటు ఎగిరెగిరి పడే ప్రతిపక్షాలకు ఇది పూర్తి స్థాయి గుణపాఠం కావాలనేది జగన్ ఆలోచన స్థానిక ఎన్నికల్లో లాగే టీడీపీకి డిపాజిట్ గల్లంతు చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఉంటుంది అనేది జగన్ వ్యూహం దానికి తగ్గట్టుగానే ఇప్పటి నుంచే పావులు కదపడం మొదలు పెట్టారు మరోవైపు పరిషత్ ఎన్నికలు ఇచ్చిన షాకుతో బద్వేల్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు చంద్రబాబు వెనకడిగేస్తున్నారు ఊరికి ముందే అభ్యర్థిని ప్రకటించిన మిగతా వ్యూహ రచనలో మాత్రం డల్